నాయసరాగాడి మళ్ళీ ఆడపిల్ల పుట్టింది ఇగాడు కంప పొల్లేనే. ఆడి జీవితం మొత్తం ఆ ఇద్దరు ఆడపిల్లని సాధన సరిపోద్ది. మొదటి కాలేజీకి మొగ్గలు అడుగుకుంటే ఇప్పుడు ఎవరు పుట్టిన ఇబ్బంది లేకుండా ఉండేది. ఆడపిల్ల అయితే ఏందిరా, ఆడపిల్లని సాధకం వారికి సాధ కాకపోతే సర్కారు వాళ్ళు మంచి మంచి పథకాలు పెట్టారు ఆడపిల్లల కోసం. బేటీ బచావో, బేటీ బడావో, సాబుల, లాడ్లీ, ఇటువంటి పథకాలతో పాటు ఆడపిల్ల పుట్టంగానే ఆ పిల్ల అకౌంట్లో 40,000 కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వేస్తారు. అంతేకాదు, ఆడపిల్ల పెళ్ళిడికి వచ్చినాక పెళ్లి ఖర్చుల కోసం కళ్యాణ లక్ష్మి పథకం పేరుతోని 100,000 రూపాయలకు పైన వేస్తారు. ఇప్పుడు ఆడపిల్ల కానిపోయినాక కేసీఆర్ కిట్తో పాటు 12,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులు కూడా సర్కారు వాళ్ళే భరాయిస్తారు. ఇక అంతకు మించి ఏం కావాలరా చెప్పు. మగపిల్లాడైతే తండ్రికి ఆసరాగా ఉంటాడు, ఆడపిల్ల ఏం చేస్తుందిరా. ఆ నాగేశ్వరరావు ఏదో జన్మలో పాపం చేసి ఉంటాడు, అందుకే ఆడికి ఇద్దరు ఆడపిల్ల కనుకుంటారు. ఆడ జీవితం ఈ ఆడపిల్లని పిల్లన్నీ సాగేసరికి సగం జీవితం సంక్రాంతి నాకు ఉండేగడది. ఇదే నాడా నువ్వు నాకు చెప్దాం అనుకుంది. 5 ఏళ్ళ సంది మీ అమ్మాయి నువ్వే సాతలేవు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఓ పెద్ద చెప్తున్నావు, నీ అయ్య నీతో ఎన్నుకుంటలేదురా. నువ్వు నీ అయ్యగ భారం, నీకు నీ బిడ్డ భారం, ఆడపిల్ల గురించి పెద్ద చెప్తున్నాడు యాదవ్ కబుర్లు. నా బిడ్డ నాకు ఎప్పుడు భారం కాదు, నా బిడ్డ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇంకోసారి నా చిత్రాల ఏం లేదు నాన్న, అంకుల్కి మెడనొప్పి లేస్తుందంటే చూస్తున్నా. ఆపండి నాన్న, నాకు చాలా ఆకలేస్తుంది, మీతో కలిసి అన్నం తిందామని అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. పరిగెత్తుకుంటూ వచ్చా సరే కానీ నా డబ్బులు ఇరా. అవునా, అదో చూడు డబ్బులు తక్కువ ఇచ్చేట పారిపోతున్నాడు దొంగదవా. రే పోరా పో, రే పొద్దున పనికి వస్తావుగా అప్పుడు చెప్తా నీ సంగతి. నాకు లెక్కలు రావని నన్ను మోసం చేద్దామని చూస్తున్నావా? నా బిడ్డ ఉండగా నన్ను మోసం చేయటం కుదరదురా. నా బంగారు తల్లి బళ్ళో చదువుకుంటుంది. పా తల్లి చూడు తల్లి, ఇంకోసారి ఎప్పుడు ఇట్లా చేయకు. నేను ఒక్కరోజు భోజనం చేయకపోతే నాకేం కాదు, కానీ నువ్వు ఒక్కరోజు బడికి పోకపోతే మనం చాలా నష్టపోతాం. నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద ఆఫీసర్ కావాలి, జనాలందరికీ సేవ చేయాలి. అదే నా కళ. అర్థమైందా తల్లి? ఇప్పుడు మీ అమ్మ నేను చిన్నప్పుడు చదువుకోలేదు, అందుకే ఇప్పుడు బాధపడుతున్నాం. సరే నాన్న, నేను మంచిగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవుతాను. మరి నాన్న, ఎల్లుండు మా స్కూల్లో స్పీచ్ పోటీలు ఉన్నాయా, దాంట్లో ఫీజు కట్టాలి నాన్న. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించకు తల్లి, నేను రేపు బడికి వచ్చి ఫీజు కడతాలే. అవును, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? తమ్ముడు పెడితే ఏమని పెడదాము, అభినవ్ అని పెడదాము.
సరే తండ్రి, ముందు భోజనం చే, ఇంటికి పోదాం. ఏడన్నా వీడు పనికెళ్ళొచ్చాడా? వాడు చిన్నప్పటి నుంచి ఇంతే. వాడు ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు, నన్ను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. నా రక్తం తాగుతున్నాడు కదమ్మా. పెద్దోడు చూడు, నేను చెప్పినట్టే అన్నాడు. జీవితంలో స్థిరపడ్డాడు. వాడికి ఇద్దరు బాబులు పుట్టారు. ఆరు నెలల ముందు నుంచి చెప్తున్నా అమ్మా, నీ కడుపులో బాబా పాప అనేది తెలుసుకోమని చెప్తున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోమన్నా. మీరు ఎంత చెప్పినా వినట్లే. తప్పకుండా బాగా పుడతాడు. వాడు పెద్దవాడయ్యి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి మంచి ప్రయోజకుడయ్యి మనకు మంచి పేరు తీసుకొస్తాడు. కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. మనం కష్టపడి చదివిస్తాం, ఉద్యోగం వస్తుంది, చేసుకున్నాక ఫలితం వాడు అనుభవిస్తాడు. నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారుగా, అంతగా ఏం చూసుకుంటున్నారు? ఏం మాట్లాడతావు, కొట్టేస్తాం. చిన్నప్పటి నుంచి నీ మంచి కోరుకున్నా కదరా, నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు? కానీ ఊకే అబ్బాయి అబ్బాయి అని ఎందుకట్లా చంపుతావు? నేను గిట్ల అబ్బాయినే కదా, ఏంటికి పనికి రాకుండా పోయినా? ఇగో చెప్పేది నువ్వు, కావాలంటే ఇంటికి రా, కూకో, తిను, పో. అంతేగాని ఇటువంటి చెత్త సలహాలు ఇయ్యకు నాకు. ఆగా, నీకెంత లేదు, నువ్వు మాట్లాడకు. ఇగో నువ్వు చెప్పాల్సిన చెప్పినా, ఇగో మీ ఇష్టం, మీ కర్మ. ఆగండి మామయ్య, ఆగండి మామయ్య, ఆగండి. ఏ దరిద్రప్తాన, నువ్వు మాట్లాడ. అవును నేను దరిద్రప్తానని. నువ్వు మాట్లాడకు, అంతా ఇవ్వగానే నేను కనకపోతే బాగుండు. చిట్టల్లి ఏంద్ర ఒక్కదాన్ని ఇక్కడ కూర్చున్నావండి. చిట్టల్లి అమ్మ మీ నా తాత మీద కోపం వచ్చిందా? ఎందుకు నాన్న కోపం? అమ్మ చెప్పింది, తాత చెప్పింది, నిజమే కదా. అంటే? అవును నాన్న, ఈ లోకంలో ఆడపిల్లలంటే అందరికి చిన్న చూపు. అసలు మేమేం తప్పు చేసామని చెప్పు. చాదస్తంతో తాత, కోపంలో అమ్మ నీ మీద కోపం పడ్డారు, కానీ నువ్వంటే ఇష్టం రా. కోపంలో అన్నా సరే, ఉట్టిగా అన్నా సరే, మాట అంటే మాటేనన్నా. నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు, నువ్వు నా బంగారు తల్లివి. నీకోసం ఏం తెచ్చా చెప్పుకో.
చిచి మాయదర్శంత మొదటి కాన్పు ఆడపిల్లే ఇప్పుడు అదే కర్మ. అరే శాంత్ బాబాయ్ మూడు వడ్డ గిన్నెలు పడరా పో. సరే బాబాయ్. ఎక్కువ మాట్లాడితే దాని నోట్లో కూడా నేను వడ్ల గింజలు పోయాడ్రా. ఏది పట్టేలా నీకు మళ్ళీ ఆడపిల్ల పుట్టిందిరా? ఆ పాపని నాన్న చంపేటేస్తున్నాడు, వెహికల్ చూసుకోపో. పైకి కొండ అది నా చెల్లి, ఇది కూడా చదువుకుంటే పెద్ద ఆఫీసర్ అయ్యేది కదా. అయ్యో బిడ్డ బిడ్డ, దేవుడా నేనేం పాపం చేశాను, నాకు ఏం పాపం జరిగింది దేవుడా. అన్నం పుణ్యం తెలియదు నా బిడ్డని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారే. కళ్ళు కూడా తెలియని పసిగుడ్డును పానం తీయడానికి నీకు నోటే అవుతుందయ్యా. అయ్యో జాగృతి got the first prize. I request Jagruti to come on the dais to receive the prize. ఆడజన్మ అపురూపమైనది, సృష్టికి జీవం గమనం, సృష్టికి మూలం ఆడజన్మ. తెలియక మూర్ఖత్వంతో నా చేతులతో ఓ ఆడజన్మను చిదిమేసి అటువంటి పరిస్థితి సమాజంలో ముందెన్నడూ రాదు. కావేషు దాసి కరుణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని మహిళను గౌరవిస్తామే. ఎత్త నార్యస్సు పూజ్యతే తత్ర రమంతే దేవత అంటారే. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు. ఒక తల్లిగా లాలిస్తుంది, ఒక చెల్లిగా అక్కగా తోడుంటుంది, ఒక భార్యగా బాగోగులు చూసుకుంటుంది ఆమె. ఆమె జీవితం, జీవితమే ఆమె. ఆప్యాయ అనురాగాలకు మానవీయ రక్త మాంసాల మాతృమూర్తి ఆడది. ఈ ఆడ జన్మ అపురూపమైనది, మహిమాన్వితమైనది. అందుకే ఎంత బామాలినా బతిమాలినా జాగృతి, నేను మూర్ఖత్వ
పాపంతో చిదిమేసిన పాపానికి ఈ జాగృతిని పెద్ద చేస్తాను, ఈ జాగృతిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాను. ఎక్కడైతే మహిళలు వేధింపులకు గురవుతారో, ఎక్కడైతే గృహ హింస ఉంటుందో, భ్రూణ హత్యలుంటాయో, ఎక్కడైతే శిశువులను చిదిమేస్తారో, వాటన్నింటికి రూపుమాపే ఒక ఆయుధంగా ఈ జాగృతిని తయారు చేస్తాను. ఇటువంటి జాగృతులు అనేకం తయారు కావటానికి ఈ ఒక చైతన్య మూర్తిని తయారు చేస్తాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ జాగృతి కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. సమాజంలో జీవితం ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా అన్నింటా తన పాత్రను వహిస్తూ ముందుకు పోతున్నటువంటి అన్ని రంగాలలో ముందుకు పోతున్న మహిళను సమానంగా కాదు, ఎక్కువగా చూడాలి. అందుకే ఆమె లేని జీవితం, జీవితం లేని ఆమె శూన్యం. అందుకే జాగృతి కోసం, జాగృత సమాజం కోసం మనందరం మరో అడుగు ముందుకేద్దాం. మనమందరం ఆ యొక్క దిశలో పయనిద్దాం. ఈ జాగృతియే నా ప్రాణం, ఆస్తి అన్ని. మా పాప జాగృతి ఫోర్త్ క్లాస్ రోల్ నెంబర్ 9, ఫీజు అది చేస్తాను. భవిష్యత్తులో కూడా మనకు సంబంధించినటువంటి అన్ని ఖర్చుని నేనే తెలుస్తాను. ఆది పరాశక్తిగా, అపరకాలిగా, మహాలక్ష్మిగా స్త్రీత్వాన్ని కొలిచే మన దేశంలో అమ్మాయిని కనడానికి మాత్రం ఇష్టపడరు. నింగి నేల సగంగా వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు మహిళలు నేడు. ఆడపిల్లని తెలియగానే పిండంగానే చిదిమేస్తున్నారు నేటి సమాజంలో. కానీ ప్రతి మగవానికి జన్మనిచ్చే తల్లి, కట్టుకోబోయే ఆలి కూడా ఒక స్త్రీ అనే సత్యాన్ని మరవకండి అని తెలియపరిచే చిన్న ప్రయత్నమే మా ఈ జాగృతి.